సిద్ధమని వాళ్ళు అంటుంటే మీరు యుద్ధం అంటున్నారు, మరి వాళ్ళంతా సిద్ధంగా ఉన్నప్పుడు ఈ యుద్ధంతో మీరు ఏ విధంగా వెళ్ళబోతున్నారు? ఈసారి జనసేన ఎన్ని సీట్లతో మీ యుద్ధంలో భాగంగా అసెంబ్లీలో ఎన్ని సీట్లతో అడుగు పెట్టబోతుంది అసెంబ్లీకి? 24 out of 24 ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఆ 24 ఏదైతే మా నాయకుడు ఒప్పుకొని తీసుకున్నాడో 24 ఎమ్మెల్యేస్, 3 పార్లమెంట్లు తీసుకున్నాడు, 3 ఎంపీలు కూడా అక్కడ పార్లమెంట్లో అడుగు పెడతారు, ఇక్కడ 24 మెంబర్స్ ఇక్కడ అసెంబ్లీ కూడా అడుగు పెడతారు. దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఎందుకంటే ఆయన సిద్ధం అంటాను, నేను చెప్పాను ఇందాక దేనికి సిద్ధం? ఆయన కనుక మాట తెప్పం మడం తెప్పని ఒక ట్యాగ్ లేనిది కదా, అదే కనుక నిజమైతే, వాళ్ళు చెప్పినట్టుగా మావాడు సింహం సింహం అంటారు కదా, నిజమైతే అది నేను చెప్తున్నాను సిద్ధపడమానండి. వాళ్ళ మేనిఫెస్టో మీద డిబేట్ కూర్చున్నాను, దానికి సిద్ధమేమో కనుక్కోమండి. వాళ్ళే సిద్ధం, వాళ్ళ యొక్క పనుల మీద నేను ఛాలెంజ్ చేస్తారా, దానికి సిద్ధమేమో రమ్మనండి వాళ్ళని. అందుకని ప్రజలు ఏ టైంలో ఎలా బుద్ధి చెప్పాలో వాళ్ళకి బుద్ధి చెప్తానికి సిద్ధంగా ఉన్నారండి వాళ్ళు. ఈ అలయన్స్ అనేది మీకు ఎంతవరకు హెల్ప్ అవుతుందంటారు? ఎనలిస్ట్లు ఏమో 50 నుంచి 60% గెలుపు అవకాశాలు ఉంటాయని చెప్తున్నారు. ఒక రకంగా మీరు మీ ప్రయత్నాల్లో భాగంగా ఇప్పుడు మీరు చెప్తున్నారు 24 out of 24 వస్తాయని చెప్తున్నారు, కానీ అభ్యర్థుల సెలక్షనే సరిగా లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. నిజంగానే అలాంటి పొరపాట్లు ఏమైనా జరిగాయా అక్కడక్కడ? మా నాయకుడు ఇవాళ ప్రకటించింది 24 out of 24 5 ప్రకటించింది, ఇంకా 19 ప్రకటించాల్సి ఉంది. సో అభ్యర్థుల ప్రకటన సరిగా లేదని వాళ్ళు ఎట్లా చెప్తారు? ఇంకా అసలు బయట ప్రకటించిన క్యాండిడేట్స్ విషయంలోనే అభ్యర్థుల సెలక్షన్ సరిగా లేదంటున్నారు. ఇంటర్నల్ గా కొన్ని పేర్లు బయటకు వచ్చినప్పుడు ఈ మాటలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియా వార్ కూడా జరుగుతుంది ఒక రకంగా, దీనికి సంబంధించి మీరు ఏమంటారు, మీ కమెంట్ ఏంటి? ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ బేస్ అయింది సోషల్ మీడియా మీద. ఏ 250 యూట్యూబ్ ఛానల్స్ ఏ ఉన్నాయని చెప్తున్నారు. ఆయన ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు కోరికేదో దానికి ప్రాతినిధ్యం వహిస్తారట. ఇలా వాళ్ళు బతుకంతా కూడా ఈ ఫేక్ న్యూస్ని ఈ సోషల్ మీడియాలో ఎక్స్పోజ్ చేస్తూ వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ప్రజలు ఏదో నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ సోషల్ మీడియా చూస్తున్నటువంటి శాతం ఎంత, సోషల్ మీడియాని చూడకుండా వాస్తవాన్ని గ్రహిస్తున్నటువంటి శాతం ఎంతో వాళ్ళకి రేపు ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. వాళ్ళకి ఖచ్చితంగా మేము మళ్ళా చెప్తున్నామండి, మేము పొత్తు పెట్టుకున్నది రాష్ట్ర సంక్షేమం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి పెట్టుకున్నాను చెప్తే వాళ్ళకలాగేదో నాకు పదవి ఉంటే నేను ఈ రాష్ట్రంలో రక్షించబడతాను, నాకు గనక పదవి పోతే అధికారం పోతే నేను మళ్ళీ హైదరాబాద్లో ఉన్నటువంటి సిబిఐ కోర్టు చుట్టూ తిరగాలి, లేదంటే నేనేదో ఇక్కడ ఉన్నాను ఇల్లు ఉంది ఇల్లు ఉంది అంటాడు కదా, తాడేపల్లి ఇల్లు కూడా క్లోజ్ చేసుకుని మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ లోటస్ పాండ్లో కూర్చొని అక్కడి నుంచి సిబిఐ కోర్టుకు తిరగాలి అనే భయం ఆయనకు ఉంది తప్పితే మాకు అలాంటి భయాలు మాకు లేవు కదా. మేము రాష్ట్ర హితం కోరుతున్నాం, కనుక మేము మా పొత్తు పెట్టుకుంటే రాష్ట్రం కోసం పెట్టుకున్నాం, మా స్వార్థం లేదు. కానీ ఆయన స్వార్థం ఏంటి? ఆయనకి ఖచ్చితంగా అధికారం కావాలి, ఆయన మీద ఉన్నటువంటి కేసుల నుంచి రక్షించబడతారు ఆయనకు కావాలి, కానీ మాకెందుకు బా? ఆయనకు అధికారం కావాలి, ఆయన కొట్టేసినటువంటి కొన్ని వేల కోట్ల సంపదని కాపాడుకోవడానికి అతనికి కావాలి అధికారం, మాకు అధికారం దానికి ప్రజలకు మంచి చేయడానికి. సో అందుకని మేము మాకేం భయం లేదు, టెన్షన్ లేదు, మేము చాలా ఫ్రీగా వెళ్తున్నాం రేపు ఎలక్షన్కి. ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారు, ఖచ్చితంగా ప్రజలకు మంచి చేస్తాం మేము రేపు.